వెంకటేష్ శర్మ గారు, మీరు చెప్పాల్సిన అత్యంత ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఏ సెక్షన్ల కింద ఈరోజు నోటీస్ ఇచ్చారు, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, ఈ సెక్షన్లు ఏం చెబుతున్నాయి, గతంలో పాయింట్ నెంబర్ వన్, గతంలో అరెస్ట్ అయిన వాళ్ళకి వాళ్ళందరినీ రిమాండ్కి పంపించారు, మరి ఇప్పుడు చంద్రబాబు రిమాండ్కి వెళ్తారా, కస్టడీకి వెళ్తారా, లేకపోతే బెయిల్ మీద సాధారణంగా బయటకు వచ్చేస్తారా, ఏం జరగబోతోంది, గతంలో జరిగిన అరెస్టుల్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎలా చూస్తారు? మార్నింగ్ నుంచి చాలామంది ఏ సెక్షన్ల కింద నోటీస్ ఇచ్చారో అందరూ కూడా చెప్పినట్టున్నారు. అది సాక్షి ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా వెళ్ళింది. ఇందులో ముఖ్యంగా 420 అతనికి బాగా కలిసి వచ్చింది. 420, 468, 471, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 12, 13 అన్నీ కూడా సెక్షన్లన్నీ వారి మీద నమోదు చేయడం జరిగిందండి. వీటికి 10 ఏళ్ళు పైన శిక్ష పడే ఉండటం వల్లే జనరల్గా 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వకుండా సెక్షన్ 50 నోటీస్ ఇచ్చారండి ఇందులో. కాబట్టి అధికార దర్యాప్తు అధికారికి ఇందులో బెయిల్ ఇచ్చే అధికారం లేదని, కోర్టుకు వెళ్ళి మీరు బెయిల్ తెచ్చుకోవచ్చని ఆ నోటీస్లో పేర్కొన్నారు క్లియర్గా అండి. ఇందులో శిక్ష పడుతుందా లేదా అని చెప్పి మీరు అడుగుతున్న క్వశ్చన్కి, అసలు ఈ స్కామ్ బయటకు ఎట్లా వచ్చిందని పొద్దున్నీ అందరు చెప్తున్నారు. కానీ మూలమైన విషయం, ఈ స్కామ్ బయటికి రావడానికి మేజర్ కారణం ఏంటంటే అండి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టీ ఇంటెలిజెన్స్ అంటే డీజీజీఐ పూణే వాళ్ళు 2017, 2018 జిఎస్టీ తనిఖీలు చెందుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి చెందిన 271 కోట్లకి బోగస్ కంపెనీలు జిఎస్టీ క్లెయిమ్లు పెట్టినా చేసినాయని చెప్పేసి వాళ్ళు కనుక్కొని ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బోగస్ కంపెనీలు వాళ్ళందరికీ కూడా అక్కడ నోటీసులు జారీ చేసి వాళ్ళందరికీ కూడా పెనాల్టీలు ఇంత కట్టాలి అని చెప్పిన తర్వాత 2017, 2018 వాళ్ళకి చెప్పిన తర్వాత ఈ ఇష్యూ బయటకు వచ్చిందండి. అప్పటికి గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి ఈ ఇష్యూని బయటికి రానివ్వలేదు. 2019 ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని కనుక్కుంది, అవునా కాదా ఇందులో జరిగిందా లేదా అని చెప్పేసి కనుక్కొని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేనిది. దానికి కాను వీళ్ళు ఆడిటింగ్ డిపార్ట్మెంట్కి పంపించారు. ఆడిటింగ్ డిపార్ట్మెంట్కి పంపిస్తే ఇది జిఓఎంఎస్ నెంబర్ 36/2015 జీవోకి విరుద్ధంగా వీళ్ళు ట్రైపార్టీ అగ్రిమెంట్లో ఎంటర్ అవటం కానివ్వండి, లేకపోతే ఆ ఎంఓయు కూడా నామినేషన్ బేసిస్లో ఇచ్చారు, వైలేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రూల్స్, మళ్ళీ సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ రూల్స్ని వైలేట్ చేస్తూ టెండర్ ప్రాసెస్లో కాకుండా నామినేషన్ పద్ధతిలో ఇది ఇచ్చారు చేశారు అని చెప్పేసి సిబిసిఐడి వాళ్ళకి ఆడిట్ కంపెనీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఏసీబీ కోర్టుకి ఇది ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పర్మిషన్కి పంపిస్తే కోర్టు వారు కూడా దీంట్లో ప్రైమా ఫేసి ఉందని చెప్పి నమ్మి అప్పుడు దీన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. డిసెంబర్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. బ్యాక్గ్రౌండ్ అంత జరిగిందండి. ఆల్రెడీ డీజీజీఐ వాళ్ళు పూణే వాళ్ళు 241 కోట్లు దుర్వినియోగం అయినాయని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసేసి ఉన్నారు ఈ కేసులో. దాని మీద మనం ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ సిబిసిఐడి వాళ్ళు చేస్తున్నారండి. అందులో ప్రధానమైనది ఏంటంటే గతంలో ఎఫ్ఐఆర్ లోనో దేంట్లోనో చంద్రబాబు పేరు లేదు, ఆయన ఏమన్ కాదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు ఎట్లా ఆయన ఏమన్ గా చేరుస్తారు, ఎట్లా సార్ ఏంటి ఈ కేసు అసలు అర్థం కావట్లేదు. చెప్తున్నాను చెప్పండి. ఎస్ చెప్తున్నానండి. గంటా సుబ్బారావు గారు, లక్ష్మీనారాయణ గారు, నిమ్మగడ్డ వెంకట ప్రసాద్ గారు, సోమ్యశేమాద్రి శేఖర్ సీమెన్స్ కంపెనీ ఆ రోజు ఎండిఐ, వినాయక్ కేల్కర్ ఏమో డిజైన్ టెక్ ఎండి, వీళ్ళందరూ ఉన్నారు. మొత్తం అప్పట్లో స్టార్టింగ్ లో ఒక 25 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారండి. ఆ తర్వాత కొంతమందిని A27, A35 అరెస్ట్ చేశారు. ఇందులో ఒక లేడీ కూడా ఉన్నారు, నేను పేర్లు బయటికి చెప్పట్లేదు. వాళ్ళందరి మీద కూడా A27, A35 పర్టికులర్గా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద నమోదు చేయలేదండి అప్పట్లో. ఆ తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు కోర్టులో మెమో వేసి ఈ మెమోతోనే వీళ్ళని ఎఫ్ఐఆర్లో వీళ్ళ పేర్లు చేర్చడం జరిగింది. దాన్ని కన్సిడరేషన్లోకి తీసుకొని ఆ A35 A28 లేడీని వీళ్ళిద్దరిని కూడా అప్పటిదాకా లేని వాళ్ళని కొత్తగా చేర్చిన తర్వాత గత సంవత్సరం 2022 జూన్ పరిధిలో వాళ్ళ రిమాండ్ని యాక్సెప్ట్ చేశారండి. వాళ్ళకి 3 ఏళ్ల చిన్న పాప కూడా ఉంటే కూడా 65 రోజుల వరకు బెయిల్ ఇవ్వలేదండి కోర్టు. ఆ చిన్న పాపకి పాలకి అది ఇబ్బంది అవుతున్నా సరే, ఈ కేసులో మొత్తం 8 మంది అరెస్ట్ చేయారండి. అందులో గంటా సుబ్బారావు, నిమ్మగడ్డ లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకట ప్రసాద్, సోమ్యాద్రి శేఖర్, వినాయక్
కేల్వాకర్ వాళ్ళు కాకుండా ఇంకొక ముగ్గురు ఉన్నారండి, వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. మొత్తం 8 మంది ఉన్నారు. 8 మందికి కూడా ఎవరికి కూడా అందరికీ రిమాండ్ యాక్సెప్ట్ చేశారు కోర్టు వారు. వాళ్ళందరూ ఒకటే చెప్పారు, వీళ్ళకు కూడా ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లే వచ్చారు, ఎందుకంటే వీళ్ళందరికీ కూడా వేల కోట్లలో ఆస్తులు ఉన్నాయండి. వాళ్ళందరూ వచ్చి రిమాండ్ తీసుకోవడానికి వీల్లేదు, ఇందులో ఏ షెల్ కంపెనీలు లేవు, ఇందులో బోగస్ ఏమి జరగలేదు, చెందలేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజల డబ్బు ఎక్కడ దుర్వినియోగం కాలేదని చెప్పినా సరే రిమాండ్ యాక్సెప్ట్ చేసి చెంది 3 సార్లు లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే 3 సార్లు కూడా అందరికి రిటర్న్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళకి 60 డేస్ తర్వాత అట్లా ఆ విధంగా బెయిల్స్ వచ్చినాయండి అందరికీ కూడా. అంటే ఎవరికి కూడా రిమాండ్ తిరస్కరించడం కానీ ఈ రిమాండ్ ఇవ్వకపోవటం కానీ జరగలేదు. అందరికీ ఒకటే ఐపీసీ, ఒకటే సిఆర్పీసీ ఉంటుంది కాబట్టి 40 ఏళ్ళ ఇండస్ట్రీకి 14 ఏళ్ళ ముఖ్యమంత్రికి కొత్తగా ఏమీ ఉండదు కాబట్టి పొద్దున్న ఏదో మీడియాలో అంటున్నారు నా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన ఆయన ఇట్లానైనా అరెస్ట్ చేయటం అని. అతనికి ఏం చట్టం ఏం పెట్టలేదు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేస్తే అతన్ని వేరే చట్టం ప్రకారం అరెస్ట్ చేయాలని ఎక్కడ పేర్కొని పడలేదండి. కాబట్టి ఇదే చట్టం కింద ఇతన్ని కూడా పెడుతున్నారు చేస్తున్నారు కాబట్టి కోర్టు వారు రిమాండ్ ఇస్తారని నేను భావిస్తున్నానండి నాకున్న లీగల్ నాలెడ్జ్ తోటి. ఇక్కడ నేను అనుకునేది ఏంటంటే సింపుల్ లాంగ్వేజ్ లో వాళ్ళందరూ పాత్రధారులు అయితే చంద్రబాబు సూత్రధారు అనుకోవచ్చు. సింపుల్ లాంగ్వేజ్ లో పాత్రధారులకే రిమాండ్ విధించినప్పుడు సూత్రధారుడైనటువంటి చంద్రబాబుకి రిమాండ్ విధించడం ఖాయమని అనుకోవచ్చా? అదే సార్, అవును, అది నేను లీగల్ టెర్మినాలజీలో కంప్లీట్ చేస్తానండి. ఎస్ ఎస్ ప్లీజ్. ఇందులో వాళ్ళందరూ కూడా ఈ 271 కోట్లలో ఒక్కొక్కళ్ళు 6 లక్షలు 7 లక్షలు తినవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఆ డబ్బులతో ఆడుకున్నారు. ఆడుకున్న మొత్తం 13 కంపెనీలు ఉన్నాయండి. 13 కంపెనీలు ఆ కంపెనీకి ఈ కంపెనీకి డబ్బులంతా మారుతూ వచ్చినాయి. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న మొత్తాలు 7 లక్షలు 6 లక్షలే లబ్ధి పొందారు. అందులో వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లోనూ ఎఫ్ఐఆర్లోనూ మెన్షన్ చేశారు 7 కోట్లు ఈ కంపెనీ ఆ కంపెనీకి ఇస్తే ఇతనికి వచ్చిన లాభం 7.5 లక్షలే, ఇతనికి వచ్చింది 15 లక్షలే అని మెన్షన్ చేసిన అంత చిన్న లాభం వచ్చింది 7 కోట్లు 15 లక్షలు వచ్చిన వాళ్ళకు కూడా 60 రోజుల వరకు బెయిల్ రాలేదండి. మనం చూస్తే గతంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 118 కోట్లు ఇతనికి వచ్చినాయి అని చెప్పన్నారు. ఈ డబ్బుల్లో భాగంగానే అవి వచ్చినాయండి. అంటే 7 లక్షలు లబ్ధి పొంది 15 లక్షలు లబ్ధి పొందిన వాళ్ళే 60 రోజుల దాకా జైల్లో ఉంటే 118 కోట్లు లబ్ధి పొందాడని అటు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు, ఇటు జిఎస్టి ఇంటెలిజెన్స్ పూణే వాళ్ళు 2017-18లోనే కన్ఫర్మ్ చేస్తే ఇతను ఎన్ని రోజులు జైల్లో ఉండాలి? నేను ఒక కామన్ మ్యాన్ కి నేను ప్రశ్నించుకుంటున్నాను, ఒక కామన్ మ్యాన్ గా నాకు నేను ప్రశ్నించుకుంటున్నానండి. ఇది వాళ్ళకే అన్ని రోజులు ఉంటే 118 కోట్లు లబ్ధి పొందిన ఆయన ఇతను ఎన్ని రోజులు ఉండాలి? పోనీ ఈ డబ్బులు నా కష్టార్జితం, నా స్వార్జితం అని ఇన్కమ్ ట్యాక్స్ కి ఇతను చెప్పలేదు కదా. ఇతను ఏమంటున్నాడు, మీరు టెక్నికల్ గా జ్యూరిడిక్షన్ ఆఫీస్ లేదు అని అంటున్నారు. అంతేకాని నా న్యాయమైన హక్కు, నేను సంపాదించిన డబ్బులను చంద్రబాబు నాయుడు గత 10 రోజులుగా ఎక్కడ పేర్కొని పడలేదండి. ఈ విధంగా చూస్తే ఇవి కూడా రిమాండ్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తారేమో సిబిసిఐడి వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. ఇవన్నీ మెన్షన్ చేస్తే జనరల్ గా వాళ్ళకి ఇవ్వచ్చా అనేది నేను కృష్ణరాజు గారికి నేను క్వశ్చన్ వేస్తున్నాను. రైట్.